యేసుని నమ్మిన ఓ మనసా, మంచి మనసాక్షి నీకు ఉన్నదా. యేసుని నమ్మిన ఓ మనసా, మంచి మనసాక్షి నీకు ఉన్నదా. పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగం కోసం ప్రభుని చింతకు వస్తావు. పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగం కోసం ప్రభుని చింతకు వస్తావు. పనులన్నీ నెరవేరగానే ప్రభువు ఎవరని అంటావు. పనులన్నీ నెరవేరగానే ప్రభువు ఎవరని అంటావు. కృతజ్ఞత లేని ఓ మనసా, మంచి మనసాక్షి నీకు ఉన్నదా. కృతజ్ఞత లేని ఓ విశ్వాసీ, మంచి మనసాక్షి నీకున్నదా. స్వస్థత కోసం, వస్త్రాల కోసం యేసుని చింతకు వస్తావు. స్వస్థత కోసం, వస్త్రాల కోసం యేసుని చింతకు వస్తావు. దీవెనలన్నీ అనుభవించగానే రక్షణ నిర్లక్ష్యం చేస్తావు. దీవెనలన్నీ అనుభవించగానే రక్షణ నిర్లక్ష్యం చేస్తావు. కృతజ్ఞత లేని ఓ మనసా, మంచి మనసాక్షి నీకు ఉన్నదా. కృతజ్ఞత లేని ఓ విశ్వాసీ, మంచి మనసాక్షి నీకున్నదా. కృతజ్ఞత లేని ఓ మనసా, మంచి మనసాక్షి నీకు ఉన్నదా. కృతజ్ఞత లేని ఓ విశ్వాసీ, మంచి మనసాక్షి నీకున్నదా. కృతజ్ఞత లేని ఓ మనసా, మంచి మనసాక్షి నీకు ఉన్నదా. కృతజ్ఞత లేని ఓ విశ్వాసీ, మంచి మనసాక్షి నీకున్నదా.
కృపామృతం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఇదే సమయానికి ఇదే రోజు చూసి మీరు దైవ దీవెనలు పొందుచున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇదే సమయానికి ఇదే రోజు చూచి దైవ దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాను. అంతేకాదు, మీరు వినుచున్న పాటలు అదేవిధంగా మెసేజెస్ మరలా మరలా చూడాలి అని అనుకున్నా కూడా మీరు చూడండి. మరి జియో టీవీలో కూడా అండి, జియో యాప్, జియో సెల్స్ వాడుకునే వాళ్ళల్లో జియో టీవీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా దానిలో కూడా మీరు ప్రోగ్రామ్స్ చూడొచ్చని ప్రభైన యేసు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యూట్యూబ్లో కూడా కృపాలవన్య పీజిఎం అని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ చూడండి. ఆ తర్వాత యూట్యూబ్లో కృపాలవన్య మెసేజెస్ మరి ఒలీవా టీవీ అని కొట్టినప్పుడు కూడా మీరు టైప్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ప్రోగ్రామ్స్ మీరు చూడొచ్చండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నేను చెప్పే అంశం గురించి చాలా జాగ్రత్తగా వినాలి అని మనవి చేస్తూ ఉన్నాను. నేను ఆధ్యాత్మికమైన బుక్స్ రాయటం జరిగింది, స్త్రీలకు సంబంధించిన బుక్స్. అవి కుటుంబ వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి, ఖచ్చితంగా తీసుకోండి. మరి పరలోకం, భూలోకం, పాతాల లోకం అనే బుక్ కూడా రాయటం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూడా రాకడ వర్తమానాలు కూడా ఒక 15-18 వర్తమానాలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. నా పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థించవలసిందిగా ప్రభైన యేసు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున నేను చెప్పే అంశం ఏంటి అంటే 5 రకాలైన దీపాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన పాదాలకి దీపం 1, 2, మన దేహానికి దీపం 3, దేవుడు పెట్టిన దీపం 3, కారు చీకట్లో ఆరిపోయే దీపం 8, ఆరిపోని దీపం 8 అని బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఒక్కొక్క దీపం గురించి మనం ఆలోచన చేస్తే అండి, మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయండి. 119వ కీర్తనలో దేవుడు చెప్తున్నాడు, దేవుడి వాక్యం వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుతుందంటండి. దీపం అంటే వెలుగు, దీపం ఉన్న చోట చీకటి పారిపోతుందండి. దేవుడు వాక్యమే నీకు వెలుగునిస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో 5 రకాల దీపాల గురించి ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియజేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 119వ కీర్తన 105వ వచనములో చూస్తే పాదములకు దీపం ఏంటి అండి? దేవుని వాక్యము మన పాదాలకి దీపం అండి. మనల్ని నడిపించేది దేవుడి వాక్యము అండి. దేవుడి వాక్యం వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుతుంది, అవి తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తుందని దేవుడి వాక్యం తెలియజేస్తుందండి. 119వ కీర్తన మొత్తం మీరు ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు వాక్యమును గురించిన వివరణ అక్కడ తెలియచేయబడిందండి. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోతుంది, దేవుని వాక్యము నిత్యము నిలుస్తుందంట. జుంటె తేనె దారల కంటే మధురమైనది అండి దేవుని వాక్యం. పాపము చేయకుండా ఆపేది దేవుడి వాక్యం. 9-10 వచనాలు చదివితే యవనులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు? దేవుని వాక్యమును బట్టియే కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట ద్వారానే కదా. దేవుని వాక్యము నిన్ను పాపము చేయకుండా ఆపుతుంది, దేవుడి వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, దేవుని వాక్యము నీకు భయమునిస్తుంది, దేవుని వాక్యము నీ బాధలలో నెమ్మదినిస్తుంది. కష్టకాలములో మరి ఇరుకుల్లో ఇబ్బందులలో నువ్వు తప్పుడు మార్గములో ఉన్నప్పుడు పాపము చేయకుండా ఆపుతుంది దేవుడు వాక్యము అండి. గోడకో మరి టీవీలలో మీద పెట్టుకుంటే కాదు, నీ హృదయం అనే పలక మీద దేవుడు వాక్యం రాసుకోవాలి. పాపం నీ దగ్గరికి వస్తున్నప్పుడు యోసేపు ఏం చేశాడు? లొంగాడా, పారిపోయాడా? ఆ వాక్యం గుర్తు రావాలి. శ్రమలలో ఉన్నప్పుడు దావీదును దేవుడు ఎట్లా తప్పించాడో గుర్తు రావాలి. రోగాలతో వ్యాధులతో సతమతమైపోయి సమస్తమును కోల్పోయినప్పుడు యోబు వాక్యం గుర్తు రావాలి. దేవుడి వాక్యము నిన్ను బ్రతికిస్తుందన్న మాట గుర్తు రావాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యాన్ని చదవాలి,
రోజుకెన్న అధ్యాయులు చదువుతున్నారండి. నీ పాదాలకు దీపం, నీకు నడక నేర్పించిద్దండి, నీ గమ్యాన్ని చేరేటట్లు చేస్తుందండి. ఈ దినమున వాక్యాన్ని వినమంటే వింటల్లా, వాక్యాన్ని నిర్లక్ష్య స్వభావంతో చూస్తున్నారే. నీ పాదాలకు దీపం దేవుని యొక్క వాక్యం. వాక్యము కనీసం రోజుకి 5 అధ్యాయాలైనా చదవాలి. కొంతమంది 1 అధ్యాయం కూడా చదవరండి. అపోస్తులైన పౌలు చెప్తున్న వాక్యమును బెరయా సంఘస్థులు అలా గుందో లేదో ప్రతిరోజు వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ, పఠిస్తూ, అబ్జర్వేషన్ చేస్తూ, పరిశీలిస్తూ ఉన్నారంట. ఒకసారి ఆలోచన చేయండి. వాక్యాన్ని చదువుతున్నావా? చదవచ్చు. అన్ని కోర్సులు నేర్చుకున్నావు, వాక్యం ఎందుకు? ఒకమండి, ఇది ఈ కరోనా దినాలలో లాక్డౌన్లో బైబిల్ మొత్తం రాసిందంటండి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖాళీ దొరికినప్పుడు వాక్యం చదవటం నేర్చుకోవాలి. నీ పాదాలకు దీపం దేవుని వాక్యం. 2వ విషయం, దేహానికి దీపం కన్నండి. లోకసువార్త 11:34-36 చూస్తే దేహానికి దీపం కన్ను. కన్ను తేటగా ఉంటే దేహం మొత్తం వెలుగుమయంగా ఉంటుందంటండి. దేహంతో జరిగించింది ఏదైనా దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. నీ దేహం దేవుని యొక్క ఆలయం, దేవుడు నివసించే స్థలము. నీ దేహాన్ని, నీ దేహంలో ఉన్న అవయవాలను దేనికి సాధనములుగా వాడుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేయి. యోసేపు పవిత్రతలో పరిపూర్ణుడు. నేను చక్కనైన కన్యకను చూడకుండా ఉండినట్లుగా నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నానని యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోతీఫరు భార్య యోసేపు సుందరుడు యవనస్తుడు కన్నేసిందండి. పాపానికి ప్రేరేపించి మరి అతనితో పాపం చేయాలని ఎంతగానో శోధించినా దేహానికి దీపం దేవుడు కాబట్టి, దేహానికి దీపం కన్ను కాబట్టి, వ్యర్థమైన వాటిని చూడకుండా, అపవిత్రమైన వాటి జోలికి పోకుండా ఏం చేసిందో, ఆమె ఎంత శోధించినా యోసేపు పాపం చేయలేదు అండి. నీ దేహముతో జరిగించే ప్రతి కార్యక్రమానికి దేవుడి దగ్గర నువ్వు లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. ఒకసారి ఆలోచన చేయి. ఒక పాస్టర్ గారు మారుమనసు పొందకముందు పెళ్ళయింది, పిల్లలున్నారు, అందమైన భార్యే, ఎక్కడికి వెళ్తున్నా మోహపు చూపు పోవట్లా, ఉపవాసం ఉండాడు, బైబిల్ చదివాడు, కానీ హృదయంలో వాక్యం లేదు. అనేక మందిని అడిగాడు, అనేక సార్లు ప్రయత్నం చేశాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి విడిపించునని యేసు రక్తం మందిరంలోకి వెళ్ళి ఆ ద్రాక్ష రసం కొంచెం దాగి కొంచెం కళ్ళకు రాసుకున్న చూపు బాల, భార్యని చక్కగా అలంకరించుకొని ఆఫీస్కి వెళ్ళినా వేరే స్త్రీ ఎదురు పడితే అందంగా ఉందని ఆమెతో పాపం చేయాలని బుద్ధి పుట్టింది. ఏం చేయాలో తెలియలా మారాలని ఆశ ఉన్నది. కళ్ళతో రమ్యంగా కనిపిస్తున్న స్త్రీలతో పాపం చేయాలి అని నీ చూపుతో ఎవరైనా, మోహపు చూపుతో ఏ స్త్రీనైనా చూస్తేనే చాలు ఆమెతో వ్యభిచరించినట్లని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇన్ని రకాలుగా చేసినా నా చూపు మారట్లేదయ్యా, నా హృదయంలో మార్పు లేదయ్యా అంటే 119వ కీర్తన 9:10 నీ హృదయంలో దేవుడు వాక్యము ఉండాలి అమ్మా. అన్నిటిని మర్చిపోవే, సినిమాలు సీరియల్ మర్చిపోవు, ఎవరైనా తిట్టిని మర్చిపోవు, కానీ దేవుడు వాక్యాన్ని మర్చిపోతున్నావే. ఒకసారి ఆలోచన చేయి. దేహానికి దీపం కన్ను జాగ్రత్తగా ఉండాలి. సామెతలు 20వ అధ్యాయం 20వ వచనములో చూస్తే తల్లినైనను తండ్రి తల్లినైనను దూషించువాని దీపం కారు చీకటిలో ఆరిపోతుందంటండి. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ పురుషులారా, తల్లిని తండ్రిని ద్వేషిస్తూ ఉన్నావా? భార్య మాట వింటూ
తల్లిదండ్రులను పట్టించుకోకుండా పోతే కారు చీకట్లో నీ దీపం మారిపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, నా ఇంటి దీపం పోయాడయ్యా పోయాడయ్యా అంటారంటే భర్తను కోల్పోయే స్త్రీలు ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి తల్లిదండ్రుల్ని చూడండి. ఒకరోజు చిలకలూరిపేట బస్ స్టాండింగ్లో ఒక తాతగారు మరి వీక్గా ఉండి ఆహారం లేక చిక్కిపోయి బస్ స్టాండింగ్లో పనుకొని ఉన్నారు. నేను ఏదో మీటింగ్కి వెళ్ళాలని బస్ స్టాండింగ్కి వెళ్ళాను. కూర్చోవాలని తాతగారిని లేపినప్పుడు నీరసంగా ఉన్నాడు. ఏంటయ్యా పిల్లలు లేరా అంటే ఉన్నారమ్మా. మరి చాలా వృద్ధుడండి. ఏ తాతగారు ఇక్కడ పనుకున్నారు అంటే అమ్మా పనికెళ్ళి డబ్బులు ఇస్తేనే కొడుకు కోడళ్ళు చూస్తారంట అని అన్నాడు. ఏంటి తాత అలాగున్నావంటే షర్టు లేదండి పని చేసుకొని ఉన్నాడు, చెప్పుల్ని తలగడగా పెట్టుకొని ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. తాతయ్య ఏంటి నీరసంగా ఉన్నావంటే అమ్మా నేను భోంచేసి 2 రోజులైందమ్మా అని ఆ తాతగారు ఏడుస్తూ ఉన్నాడండి. నాకు బస్సు త్వరగా ఎక్కి వెళ్ళిపోవాలి మీటింగ్కి, అయినా కూడా ప్రభువా ఆకలితో ఉన్న ఈ బిడ్డకు ఆహారం పెట్టించేంత వరకు మరి సహాయం చేయమని బస్ స్టాండింగ్లో భోజనం పెట్టించానండి. కడుపు నిండా తిని నిండారుగా ఆశీర్వదించాడండి నన్ను. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నీ తల్లిదండ్రుల్ని హాస్టల్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలిపెట్టావయ్యా దిక్కులేని వాళ్ళుగా. ఇప్పుడు కరోనా టైంలో ముసలి వాళ్ళని ఆస్తి అంతా రాయించుకొని కొడుకు భార్య మాట విని వదిలేస్తున్నావే. నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా నీ తల్లిని సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. నీకు మేలు కలగాలి అంటే, నువ్వు జీవించే సంవత్సరాలు ఎక్కువగా ఉండాలి అంటే పురుషులారా మీ తల్లిదండ్రుల మాట వినండి, కనిపించిన తల్లిదండ్రుల మాట వినాలి. కొంతమంది కోడళ్ళు గయ్యాళీలు భార్య మరి మాట విని భర్త కొడుకు అమ్మా నాన్నను చూడకుండా వదిలేస్తూ ఉన్నారే. చూడండి పేతురు అత్తకి జ్వరం వచ్చినా కూడా పేతురు పట్టించుకున్నాడే. ఒకసారి ఆలోచన చేయండి. కారు చీకట్లో నీ దీపం మారిపోయిద్దయ్యా. ఎంతమంది తల్లిదండ్రులు అనాథలుగా వదిలేసావయ్యా, ఎంతమంది తల్లిదండ్రులను దుఃఖం పుట్టిస్తున్నావయ్యా. క్రైస్తవుడివే ఎందుకు చూడలేకపోతున్నావు, ఎందుకు దేవుడి ప్రేమ నీలో ఉండలేకపోతుందయ్యా. రోడ్ల వెంబట అడుక్కుంటూ ఉన్నారండి, రైల్వే స్టేషన్లో బస్ స్టాండింగ్లో వృద్ధులండి, ఎండనక వాననక అల్లాడిపోతున్నారే. అన్యులంటే వాక్యము తెలియక ఉన్నారు. నీకు వాక్యం తెలిసి కూడా నీ కన్న తల్లిదండ్రులు చూడకపోతే ఈ వాక్యం వింటున్న అయ్యలారా మీకు వందనాలు చెప్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఎక్కడ నీ తల్లిదండ్రులు వదిలేసావో తీసుకొచ్చుకో, ఇంటికి తీసుకొచ్చుకో. నీకు ఆయుష్కాలం పెరుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు క్షేమం కలగాలి అంటే 3 ఆశీర్వాదాలు తల్లిదండ్రులను చూస్తే, లేకపోతే నీ ప్రాణం పోతుంది. దీర్ఘాయువు రావాలి, మేలు కలగాలి, నీకు క్షేమం కలగాలి అంటే నీ కన్న తల్లిదండ్రులను చూడాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించు. అంతేకాదండి, దేవుడు పెట్టిన దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది అంతరంగములన్నీ శోధిస్తుందంట. చూడండి 4వ విషయం నేను తెలియజేస్తున్నా. పాదాలకి దీపం దేవుని వాక్యం, దేహానికి దీపం కన్ను, ఆరిపోయే దీపం. ఏ పురుషుడైతే తల్లిదండ్రులు చూడకుండా వదిలేస్తూ ఉంటాడో, రోడ్డును వదిలేస్తూ ఉంటాడో, గౌరవించకుండా ఉంటారో, వాళ్ళ దీపం కారు చీకటిలో ఆరిపోతుందంట. దేవుడు పెట్టిన దీపం ఏంటో తెలుసా? నరుని ఆత్మ. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనములో ఉంది. మనిషి ప్రాణ ఆత్మ శరీరాలను కలిగి ఉంటాడండి, చనిపోయిన తర్వాత ఆత్మ దేవుడి యద్దకు వెళ్ళాలి. ఒకసారి ఆలోచన చేయి, ఆత్మరక్షణ నీకుందా? ఆలోచన చేయి. దేవుడు పెట్టిన దీపం నరుని ఆత్మ, నీవు రక్షణ పొందావా? అనేకుల్ని రక్షణలోకి నడిపిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. రామ చిలకలాగా వస్తావు పోతావు, రక్షణ పొందంటే రేపో మా పంటావు. అక్కా చింత లేదా, ఓ అన్నా బాధ లేదా,
కన్న కొడుకు నరకానికి వెళ్తుంటే చూస్తూ ఉంటావా, ప్రార్థన చెయ్యవా, అక్క చింత లేదా, ఓ అన్న బాధ లేదా, ఎందుకు అట్లా ఉంటున్నావు? ఆత్మరక్షణ నిర్లక్ష్యం చేస్తే నరకానికి వెళ్ళిపోతావయ్యా. ఏ ఆత్మ నశించిపోవటం దేవుని చిత్తం కాదు. ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడిచ్చిన రక్షణని కొనసాగించుకో. రక్షణ పోగొట్టుకున్నావు, నీ రక్షణ ఆనందం మరలా నాకు కనపరచని దావీదు వలె ప్రార్థించగలుగుతావా? ఈ వాక్యం వింటున్నా సహోదరుడా, ఓ సహోదరి, చూడండి ఐదో విషయం, ఆరిపోని దీపం అండి. సామెతల 31:18 గుణవతి అయిన భార్య ఆరిపోని దీపముగా ఉందండి. అక్కడ 31 చదువుతూ ఉంటే సమూయేలు తల్లి అంటే లెమూయేలు అని కూడా సమూయేలుకు పేరుంది, అతనికి బోధ చేస్తుంది. కుటుంబం అందరూ రక్షణ పొందారా, ఆత్మదీపం వెలిగిందా లేదా అని చూస్తూ ఉంది. భర్తకు వెలితి కలగట్లేదు, ప్రతివ్రత ధర్మాన్ని అనుసరిస్తున్నామని భర్త ఆమెను పొగుడుతున్నాడండి. ఆరిపోని దీపముగా చీకటి సమయాలలో కష్టకాలములో ఎలాంటి పరిస్థితులున్నా ఆరిపోని దీపం ఎవరు అంటే మంచి ఉత్తమమైన కోడల్లో రూతువు లాంటి వాళ్ళు. కుటుంబాన్ని కట్టుకోవాలి, జ్ఞానముతో కట్టుకోలేక పత్రిక 3:17 ఉంది, పైనుండి వచ్చే జ్ఞానం మృదువైనది, ప్రేమతో నిండుకొనినది, పక్షపాతం లేనిది. ఈ లోక జ్ఞానం కాదమ్మా, సైతాను జ్ఞానం కాదు. ఎదిరింటాం పక్కింటాం మాట్లేని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవటం కాదు. కుటుంబం అంటే భర్త మరి అత్త మామలు బిడ్డలు ఉంటారు, వాళ్ళని సక్రమముగా నడిపించుకోగలగాలి. ఆరిపోని దీపముగా, వెలుగునిచ్చే దీపముగా, కష్టకాలములో కూడా ఉండే దీపముగా ఉండేది గుణవతి అయిన భార్య అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్రాము యోకెబెదుకి 3 బిడ్డలు, మోషే తల్లిదండ్రుల వాళ్ళు, మిర్యాము, అహరోను ఎంత ఘనంగా పెంచారు అండి. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా, దేవుని వాక్యము నీకు వెలుగునిస్తుందండి. ఈ 5 రకాల దీపాలను ధ్యానం చేయండి. నీ పాదాలకు దీపం దేవుని వాక్యం, దేహానికి దీపం కన్ను, కన్నుతో పాపాలు చేయకు. చూసిందల్లా ఆశించటం కాదు, అందమైన పొన్నును చూసి అవమ్మ మోసపోయి ఈ లోకంలో ఎట్టయిందండి. తర్వాత ఆరిపోయే దీపం, ఏ కుమారులైతే తల్లిదండ్రులు చూడకపోతే వాని ప్రాణం పోతుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆత్మరక్షణ ప్రాముఖ్యమైనది. ఆరిపోని దీపం గుణవతి అయిన భార్య లాంటి లక్షణాలు కలిగింది. కృప కలిగిన ఉపదేశం చేసిద్దంటండి, డబ్బును కూడబెట్టిద్దంటండి, ద్రాక్ష తోట వేసిద్దంట, పిల్లలు కూడా నువ్వు ధన్యురాలివమ్మ అంటాడు, భర్త కూడా ఆమెను పోగొడుతున్నాడండి. ఒకసారి ఆలోచన చేయి. సమూయేలు తల్లి సమూయేలుకు బోధిస్తున్నటువంటి మాటలు అవి. ఒకసారి ఆలోచన చెయ్యి. నీ ఆత్మదీపం వెలిగించుకున్నావా? వాక్యము నీ పాదాలకు దీపం అని తెలుసా? దేహానికి దీపం కన్నుతో ఏం చేస్తున్నావు? అంతేకాదు, ఆరిపోయే దీపముగా ఉన్నావంటయ్యా నువ్వు. ఓ కోడల్లారా, ఆరిపోని దీపముగా నీ కుటుంబాన్ని వెలిగించుకుంటున్నావా? ఋతువులాగా, లెమూయేలు సమూయేలు తల్లిలాగా, గుణవతి అయిన భార్యలాగా ఎలా ఉన్నా ఒకసారి ఆలోచన చేయి. కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన చేస్తా. ఈ వర్తమానం నీకు కఠినంగా ఉండొచ్చు తల్లి, అంత్య దినాలు అపాయకరమైన దినాలలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. పట్టి పట్టనట్టుగా ఉంటున్నావా? లోతు నోవా దినాల వల్లే నువ్వు ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. కళ్ళు మూసుకో, ఒక తీర్మానం చేసుకో. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన ప్రభువా, యేసయ్య మీకు వందనాలు. నువ్వు పెట్టిన దీపం ఆత్మదీపం, దాన్ని వెలిగించుకునే వాళ్ళుగా ఆత్మరక్షణ ప్రాముఖ్యమనేదిగా వాళ్ళు గుర్తెరగాలి ప్రభువా. అయ్యా, మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించేది మా పాదాలకు దీపం నీ వాక్యం అయ్యా, దేహానికి దీపం కన్నయ్యా. చూసిందల్లా ఆశించి పాపంలో పడిపోయి సాతాను భ్రమలో మునిగిపోయిన ఈ క్రైస్తవ ప్రపంచాన్ని, ఈ వాక్యం వింటున్న విశ్వాసులను, నీ బిడ్డలని నాయన తిరిగి లేవనెత్తండి ప్రభువా. అయ్యా, చెడును చూడకుండా నడిపించండి అయ్యా.
ఎంతో మంది కుమారులు తల్లిదండ్రులను జోడుకుండా రోడ్డును వదిలేస్తున్నారయ్యా. వాళ్ళ జీవితం అర్ధాంతరంగా ఆయుష్కాలంతో ముగించబడుతుందయ్యా. కరోనా వచ్చిందని కష్టాలు వచ్చినాయి, తల్లిదండ్రుల్ని ఆస్తి రాపించుకుని పంపించేస్తున్నారయ్యా. అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఏసయ్యా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో కన్న తల్లిదండ్రులను ప్రేమించే కొడుకులుగా చేయయ్యా. ఎవరైతే కోడళ్ళు తన కుటుంబం అంటే భర్త అత్త మామలు అయ్యా రూతూ వలే నీ జనమే నా జనం అత్త నువ్వుండు చోట నేనుంటానని గుణవతి అయిన భార్య వలే సలోమి వలే ఉండటానికి సహాయం దయచేయండి. సలోమోను తల్లి వలే కుటుంబాన్ని చక్కపరుచుకునేలాగా చేయండి అయ్యా. అయ్యా అన్నిట్లో కుటుంబాన్ని నడతలను కనిపెట్టే తల్లిగా ఉందయ్యా సమయలు తల్లి. అంతేకాదు సొలొమోను తల్లి కూడా ఎంతో ఉపదేశం చేసిందయ్యా నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. సొలొమోనికి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం వింటున్న కోడళ్ళు కుటుంబం అనే దీపాలను ఆరుపోకోకుండా ప్రభా జాగ్రత్తగా వెలిగించుకునేటట్లుగా చేయండి. నీ వాక్యమే వెలుగయ్యా, నువ్వు వెలుగై ఉన్నావయ్యా. చీకటి బ్రతుకుల్లో వెలిగించండి. ఎంత దినాల్లో ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి నీ రాకడకు. రాకడ వర్తమానాలు కూడా చెప్పాలి అనుకుంటుండగా వినేవారు కూడా అయ్యా వినగలుగునట్లుగా అయ్యా మీరు అవకాశాన్ని ఇచ్చి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి, ఆమేన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఇదే సమయానికి ఇదే రోజు చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. మా అడ్రస్ సిస్టర్ వై కృపాలవన్య, డాక్టర్ ఆఫ్ వై వీరయ్య, రాగన్నపాలెం, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మే గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలు సందేహాలు మాకు తెలియచేయాలని మనవి చేస్తున్నాను.